చేశాను. సూర్యపేట సో ఫార్ డిస్ట్రిక్ట్ మొత్తం అంటే దయచేసి సూర్యాపేట నగరంలో లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఆలోచన చేయాలి. అసలు మనం ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం ఉన్నామా, లేకపోతే మనం వ్యాపారాలు చేసుకోవడానికి, భూములు ఆక్రమించుకోవడానికి, లేకపోతే ఆ భూములు మనం కొనుక్కొని తాను పక్కన కలెక్టరేట్లు కట్టుకోవటానికి తద్వారా డబ్బులు ఆదాయం పెంచుకోవటం కోసమే బతుకుతా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరు చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 5 పోస్టులు ఉంటే 2 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 శాంక్షన్ అయి ఉంటే 8 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్స్ 9 పోస్టులు ఉంటే 9లో 8 ఖాళీలు ఉన్నాయి. 9 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 9 పోస్టులు ఉంటే 8 ఖాళీ ఉంటే ఒక డాక్టర్ ఏం చేస్తున్నాడు? జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ 18 మంది శాంక్షన్ అయి ఉంటే పోస్టులు 18 ఖాళీ ఉన్నాయండి. మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్స్లో 48 డాక్టర్లు పోస్టులు శాంక్షన్ అయి ఉంటే 36 పోస్టులు ఖాళీ, 36 డాక్టర్లు ఖాళీగా ఉన్నారు. 48కి 36 మంది ఖాళీలు ఉన్నాయి. 219 మంది డాక్టర్లు ఖాళీ ఉండి ఈ హాస్పిటల్లో వైద్యం పేదవాళ్ళకు వైద్యం చేస్తున్నాం అంటే ఎవడే నమ్ముతాడా? బుద్ధున్న ఏ మంత్రి అయినా ఈ హాస్పిటల్ ఈ రకంగా పెడతాడా? నిజంగా తన మంత్రేనా? ప్రజల కోసం ఎమ్మెల్యేగా గెలిచాడా? ప్రజల కోసం ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ హాస్పిటల్లో ఇన్ని పోస్టులు ఖాళీ పెట్టుకొని ఇంకా నేను అద్భుతాలు చేస్తున్నాను, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాను ఉపన్యాసం చెప్తే ఎవరిని మోసం చేయడానికి ఇంకా మీరు ఎవరు? మన స్టాఫ్ నర్సు, స్టాఫ్ నర్సుల పోస్టులు మీరు చూడండి, శాంక్షన్ అయిన పోస్టులు అండి టోటల్గా 518 మంది పోస్టులు. ఏంటి స్టాఫ్ నర్సు, మిగతా పారామెడికల్ స్టాఫ్ 518 పోస్టులు శాంక్షన్ అయితే 518 ఖాళీలే ఉన్నాయండి. ఇది బాగుపడుతుంది? అది ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ? ఇదేనా మనం కోరుకున్న సామాజిక తెలంగాణ? తెలంగాణ వస్తే పేదల బతుకులు బారుతాయి, తెలంగాణ వస్తే అందరికీ సమానంగా వనరులు పంచబడతాయంటే వనరులన్నీ మీరే దోచుకొని తింటా ఉంటారు, పేద ప్రజలు పనికొచ్చి ఆసుపత్రులు గాలికి వదిలేస్తుంది. ఈ రకంగా ఏ హాస్పిటల్ చూసినా, ఏ జిల్లా చూసినా, ఏ చరిత్ర మహానుభావుడు శ్రీశ్రీ చెప్పినట్టు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నర చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం లాగా ఈ రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్ర ఆసుపత్రి చూసినా ఏమున్నది గర్వకారణం అంటే ఇదే. ఇంత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైట్ హ్యాండ్ అని చెప్తాడు. ఏమండి యాంజియోగ్రామ్ మిషన్ లేదట, యాంజియోగ్రామ్ మిషన్ లేదు, ఎంఆర్ఐ లేదు, ఇదే ఆసుపత్రి. దేనికి మీరు బతుకుతా ఉన్నారు? అసలు మంత్రులుగా మీరు ప్రమాణం చేసి మీ మంత్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడాలా? ఇన్ని హాస్పిటల్ ఇన్ని ఖాళీ పెట్టుకుని నేను చాలా సిగ్గుపడతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, సిఎల్పి నాయకుడిగా, పేద ప్రజల ఆసుపత్రులకు సంబంధించిన ఆసుపత్రుల్లో ఇన్ని పోస్టులు ఖాళీ పెట్టుకొని 6.5 సంవత్సరాలుగా దీని గురించి మనం మాట్లాడినందుకు, చూడనందుకు ఇవాళ నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను.